ఆసుపత్రి వేసి మన పవన్ కళ్యాణ్ గారిని అఖండ జై జనసేన. మీ గ్రామానికి వచ్చి మీ గ్రామం మీ రోజున న్యాయవాదులు ముక్తకంఠంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ అనేది గత 100 రోజులుగా మరి ప్రశ్నిస్తున్నా సరే ఏ రాజకీయ పక్షాలు స్పందించిన సమయంలో ఈ కూటమి ముందుకొచ్చి మా అధికారం వచ్చిన తక్షణం ఈ యొక్క ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు దానికి అధికార పక్షం వాళ్ళు ఒక ఆయుధాన్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు నీతి ఆయోగ్ వారు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు, మా మీద ఇన్సిస్ట్ చేశారు చట్టం తేమని చెప్పడం జరిగింది. కానీ అది అబద్ధం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక కవర్ పేజీని మాత్రమే వాడుకుని లోపల పేజీలన్నీ కూడా వీళ్ళకి నచ్చిన విధంగా రాసుకుని ఈ యొక్క ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఏ సామాన్యుడికి అందుబాటులో ఉండేవి లోకల్ కోర్ట్స్, లోకల్ పోలీస్ స్టేషన్స్ అలాంటి అవకాశం లేకుండా టీఆర్ఓల్ని వాళ్ళు చెప్తే వినే నాయకులు ఒక లీడర్స్ని అవి ఉండే అధికారులు అవన్నీ ఉండి పెట్టుకుని వాళ్ళు ఈ చట్టాలను అమలు చేసే విధిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. కనీసం న్యాయ పరిజ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. ఈ కోర్టులో ఎంతో ప్రొసీజర్ ఉంటుంది, ఎన్నో చట్టాలను అమలు చేస్తాం. మా ఒక న్యాయం జరగాలంటే 100 చట్టాలను అప్లై చేసి ఒక న్యాయాన్ని బయటకు తీసుకురావడం ముందు ప్రయత్నం చేస్తాం. అలాంటి ఏది లేకుండా ఒక టీఆర్ఓల్ని పెట్టేసి ఒక న్యాయం ఇచ్చేస్తామంటే అది జరగని పని. దానివల్ల ఏంటంటే అసలు అధికారులు ఎవరు మాట్లాడారంటే ఈ రోజున అధికార పక్షం ఎవరుంటే వాళ్ళ మాట విని అని చెప్పి పాల్చింది. దానివల్ల నిజంగా హక్కుదారుడు వాళ్ళ యొక్క హక్కులను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకే నష్టం. ఆ నష్టాన్ని ప్రతి ఒక్క ప్రజలు గుర్తించాలా. ఈ యొక్క నష్టాన్ని గుర్తించిన నాయకులు ముందుకొచ్చిన కూటమి వాళ్ళని నెగ్గిస్తే కనుక ఈ నష్టం నుంచి ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు న్యాయవాదులు ముక్తకంఠంతో ఈ కూటమి అభ్యర్థుల్ని బలపడడం జరిగింది. అందులో పిఠాపురం కాంక్షన్ చేపించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నిలిచోవడం జరిగింది. వారిని అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా ఈ యొక్క న్యాయాన్ని చేయగలం. అలాగే అసెంబ్లీ పంపించడం ద్వారా ఒక గొంతుని మనం అక్కడ వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించి అన్యాయాన్ని అక్కడ అడుగునే సమాధి చేసే విధంగా ప్రశ్నించే నాయకుడు ఒకటి ఉండాలి. కాబట్టి అది మీ పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మేమందరూ కూడా ముక్తకంఠంతో ఆయనకి సమర్థించు ప్రతి ఒక్కరిని కూడా గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయాలని కోరుతున్నాం. జై జనసేన. అత్తిపండు నియోజకవర్గం దేగల్సెల్లో సెక్రటరీగా నేను చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయి భూ కబ్జాలు చేసుకుంటే ఏ వ్యక్తి అయినా సరే ఫస్ట్ గంట కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తున్నారు. వాళ్ళ భూములు రైతుల భూములు రైతులు రక్షించుకుంటున్నారని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కోర్టుకు వెళ్ళకుండా వీరు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారు భూ కబ్జాలు యథావిధిగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టుకు వెళ్ళొద్దు అంటున్నారు. ఇంతవరకు ఏ రైతుకైనా సరే ఏ ఆపద వచ్చినా సరే కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆస్తిని కాపాడుకోవడం జరిగింది కోర్టు ద్వారానే. అటువంటి కోర్టుని ఎలా తప్పించాలంటే భూమిని చాలా సాకచక్యంగా చేసే ఆలోచన గవర్నమెంట్కి ఉంది. కాబట్టి భూ కబ్జాలు చాలా సులభంగా చేసే ఆలోచన ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి రైతులందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. వచ్చి వివిధ పోరాటాల ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా ఇవాళ మేము ఈ పిఠాపురం వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది.